స్వాగతం. కాలేజీ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పెట్రోల్ వాహనాలకు బదులుగా బ్యాటరీ వాహనాలు నడుపుకోవాలని, దాని వలన పర్యావరణానికి మేలు కలుగుతుందని అనుపత్తి సీఏ భాస్కర్రావు తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా ఈ రోజు సాయంత్రం అనుపత్తి రైల్వే బ్రిడ్జ్ వద్ద జరిగిన వాహన తనిఖీలో భాగంగా స్కూల్ కాలేజీ స్టూడెంట్లు వాహనాలు నడిపే వారికి చెకింగ్ చేసి లైసెన్స్ లేని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. వాహనాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని, పెద్ద పెద్ద వాహనాలు పిల్లలకు ఇవ్వరాదని, దాని వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని, బ్యాటరీ వాహనాలు ఇస్తే లైసెన్స్ అవసరం లేదని, పర్యావరణానికి మేలు కలుగుతుందని, మళ్లీ గనక లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు అన్వీ భాస్కర్ అనుపత్తి అండి. ఈ రోడ్ సేఫ్టీ భాగంగా ఈ రోజున కాలేజీ పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇతర రికార్డుల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళని రెగ్యులర్ బైక్స్ కాకుండా ఎలక్ట్రానిక్ బైక్స్ కొనుక్కుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బైక్ అవసరం, వాడటం అనేది చాలా అవసరం. సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళాలంటే పేరెంట్స్ ఉండాలి, అందరికీ పేరెంట్స్ అందుబాటులో ఉండకపోవచ్చు, అందువల్ల బళ్ళు కొనిస్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే పేరెంట్స్కి మా యొక్క విజ్ఞప్తి, అలాగే వార్నింగ్ కూడా ఏంటంటే మీరు మామూలుగా పెద్ద పెద్ద బైక్లు కొనివ్వడం కాదు, మీ పిల్లలకి ఎలక్ట్రానిక్ బైక్స్ కొనుక్కుంటే దానికి లైసెన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్ళడం కూడా దీంట్లో కుదరదు కాబట్టి సేఫ్టీగా కాలేజీకి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ మీ పిల్లలకి ఎలక్ట్రానిక్ బైక్స్ కొని మీ పిల్లలు ప్రమాదాలను బారిన పడి మీరు బాధపడి అలాగే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా చూస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.